2001లో మన ఆర్యవైశ్య ప్రముఖులు నాయకులైనటువంటి శ్రీ కొణిజేటి రోశయ్య గారి ఆధ్వర్యంలో తిరుపతిలో మాతి స్టేడియంలో భారీ ఎత్తున జరిగినటువంటి మీటింగ్లో ప్రపంచం నలుమూల నుంచి వేలాది మంది ఆర్యవైశ్యులందరూ వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్సు, స్పీకర్సు అన్ని రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సులు, కార్లు వేసుకొని తిరుపతి మహానగరం అంతా కూడా నిండిపోయింది. ఆ సభలో ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవాధ్యక్షుడుగా శ్రీ టీజీ వెంకటేష్ గారిని, అధ్యక్షుడిగా దర్శి పవన్ కుమార్ గారు అమెరికాని నన్ను కన్వీనర్గా పెట్టడం జరిగింది. మాజేటి పాపారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో పర్యటించడము, అక్కడంతా కూడా విభాగాలు ఏర్పాటు చేయడము జరిగింది. కాలక్రమేణా ఆనాటి వాళ్ళందరూ కూడా కొంతమంది చనిపోవడమో, కొంతమంది పెద్దవాళ్ళు అవడమో, కొంతమంది మారిపోయి కొత్త అధ్యక్షులు రావడమో అనేక కారణాల వలన ఆర్గనైజేషన్ కొంత వీక్ అయింది. తర్వాత 2015లో శ్రీ రోశయ్య గారి చొరవతోటి మరలా మద్రాసు నగరంలో 11 రాష్ట్రాల అధ్యక్షులు, కార్యవర్గము, మొత్తం 250 మంది ముఖ్యమైనటువంటి దేశ నాయకులందరూ కూడా మద్రాసులో సమావేశమయ్యి ఆ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడం జరిగింది. దానికి ఎన్నికల్లో నామినేషన్స్ అన్నీ జరిగినా కానీ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా కలిసి అప్పుడు రోశయ్య గారి ఆశీర్వచనంతో, ఆయన చెప్పిన మాటలతో రెండు మెయిన్ పాయింట్స్ తీసుకున్నాము. ఆయన చెప్పినట్లుగా అందరూ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ధార్మిక దైవ కార్యక్రమాలు చేస్తుంటారు, అలా కాకుండా ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని చేయమని చెప్పి కోరినందువలన మనము ఆర్యవైశ్యుల హక్కుల గురించి పోరాడతాము, వాళ్లకు దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కానీ సహకారం కానీ సరిగ్గా అందడం లేదు. ఆ విధంగా ఆర్యవైశ్యుల హక్కుల గురించి పోరాడదామని చెప్పేసి ముందుగా తీసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా నలుమూలలు ఉన్నటువంటి ఈరోజున 100 దేశాల్లో ఆర్యవైశ్యులు అంతా ఉన్నారు, వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజున 30 దేశాల్లో మేము విభాగాలని ఏర్పాటు చేశాము. మన ఇండియాలో 11 రాష్ట్రాల్లో బాగా యాక్టివ్గా ఉంది. ఈరోజున కూడా ఇక్కడికి దాదాపు 5 రాష్ట్రాల నుంచి ప్రముఖులంతా కూడా వచ్చారు. అలా అనేక రాష్ట్రాలు, దేశాలు ఈరోజు ఫ్రాన్స్ నుంచి కూడా వచ్చారు. మనం సేవా కార్యక్రమాలనే కాకుండా మన హక్కుల గురించి పోరాడడంలో దక్షిణ భారతదేశంలో ఏకైక సంస్థ ఇది. ఎందుకంటే రిజర్వేషన్స్ మీద పోరాడింది, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పార్టీలు కానీ, ఏ సంఘాలు కానీ మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఓట్ల రాజకీయాల్లో వాళ్ళకి ఏమైనా ఓట్లు మిస్ అవుతాయనే భయంతో వాళ్ళు చేయలేదు. కానీ రిజర్వేషన్స్ మీద అనేక చోట్ల భారీ ఎత్తున మీటింగ్లు పెట్టాము, రాష్ట్రాలన్నీ తిరిగాము. నార్త్లో ఆర్దిక్ పటేల్ ఏ విధంగా చేశాడో, సౌత్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆ విధంగా చేసింది. అదేవిధంగా కార్పొరేషన్ గురించి ఫైట్ చేశాము. కార్పొరేషన్ కూడా ఈ రోజున 3 రాష్ట్రాల్లో యాక్సెప్టెన్స్ తీసుకున్నాము, ఇంకా ఆచరణలోకి రాలేదు. కర్ణాటకలో ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి కూడా ఏ క్షణంలో అయినా కానీ డిక్లేర్ అవ్వచ్చు. అదేవిధంగా కార్పొరేషన్ ఇప్పుడు మహారాష్ట్రలో రేపు 1వ తేదీ నుంచి మహారాష్ట్రలో ఉద్యమాలు చేస్తున్నాము, అక్కడ కూడా ఈ కార్పొరేషన్ మీద ఉద్యమం చేస్తున్నాము. అదే తర్వాత మాకు ఓసీ అనేది ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. ఇక్కడ ఓసీ అయితే ఇంకో రాష్ట్రంలో, బీసీ ఇంకో రాష్ట్రంలో అసలు దానికి రికగ్నైజ్ లేకుండా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నా కానీ ఆ రాష్ట్రంలో కనీసము గెజెట్లో ఎక్కడ కూడా ఆర్యవైశ్యులు అనేది లేదు. అందుకని వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో మైనార్టీస్ దగ్గర సర్టిఫికేట్లు తీసుకొచ్చి పిల్లల్ని చేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజున కంప్యూటర్ యుగం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, పై చదువులకు వెళ్ళినప్పుడు అది కానీ బయటపడినట్టయితే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, తల్లిదండ్రులు జైలు పాలవుతారు. అందుకని దాని మీద పోరాటం చేస్తున్నాము, మనల్ని గెజెట్లో గుర్తించవలసిందిగా పోరాటం చేస్తున్నాము. చింతామణి లాంటి డ్రామాలని, చాలా అసభ్యకరమైనటువంటి పదజాలని అన్నింటినీ కూడా అడ్డుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున ఐలయ్య అనే ఒక రైటరు వయసుని కించపరుస్తూ అతని హిందూ మతాన్ని నాశనం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో, అతని మెయిన్ మోటో ఏంటంటే బ్రాహ్మణులు, వయసులు ఈ రెండు కులాలే హిందూ మతాన్ని కాపాడుతున్నారు,
ఒకళ్ళు పూజలు చేస్తున్నారు, ఒకళ్ళు గుళ్ళు కట్టిస్తున్నారు. ఈ రెండు వాళ్ళని కానీ దూరంగా పెట్టినట్టయితే హిందూ మాత్రం నాశనం అయిపోతుంది, క్రిస్టియానిటీ వస్తుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆయన అమెరికా సెనేట్లో ఒక ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా తెప్పించి అట్లానే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ తెప్పించి, అనేక సంస్థల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ తెప్పించి ఐలా మీద సిబిఐలో కేసు ఇచ్చాము, సుప్రీంకోర్టులో దాఖలు చేశాము, అదేవిధంగా హైకోర్టులో వేశాము. తర్వాత ఆయన మీద వ్యాజ్యం నడుస్తూ ఉంది. ఏ రోజుకైనా కానీ విజయం తథ్యమవుతుంది, తప్పు చేసిన వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా అనేక విషయాల్లో పోరాడుతూ ఉన్నాము. సదావర్తి భూముల మీద కొన్ని వందల కోట్ల రూపాయలు అయ్యేటువంటి భూములు కేవలం 17 కోట్ల రూపాయలకు, మీరు కూడా ఆ రోజు ఉన్నారు, 17 కోట్ల రూపాయలకి వాళ్ళు అమ్మాలని 27 కోట్ల వరకు ఇది వెళ్ళింది. దాన్ని అడ్డుకొని మొట్టమొదటిసారిగా దాన్ని రాష్ట్రమంతా కూడా సంచలనం చేసాము. అమరావతి భూముల్ని దేశవ్యాప్తంగా దాన్ని సంచలనం తీసుకొచ్చాము. శోభన్ బాబు విగ్రహాన్ని ఎల్టీటీ వాళ్ళు పడగొట్టాలని వచ్చినప్పుడు దాన్ని అడ్డుకొని దాని మీద మేము ఉద్యమం చేసి ఆ విగ్రహాన్ని కాపాడగలిగాము. వాళ్ళ పిల్లలు కూడా ఆఖరి పరిగెత్తుకుంటే ఇంట్లో పోయినా కానీ మేము ధైర్యంగా ఉండి వామ్ కార్యకర్తలమంతా కూడా అక్కడ శోభన్ బాబు విగ్రహాన్ని కాపాడి భారీ ఎత్తున ప్రశంసలు అందుకోవడం జరిగింది. అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో ఉద్యమాలు వచ్చినా, లేకపోతే వరదలు వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా ముందు స్పందిస్తూ ఉంది. మేమే మాకు చేతనైనటువంటి సహాయాన్ని మేము చేస్తూ ఉన్నాం. మద్రాసు నగరంలో ఒక నెల రోజుల పాటు దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఫండ్స్ని కలెక్ట్ చేసి ప్రజలకు అంతా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినవన్నీ కూడా తీసుకుని వెళ్ళి విక్టిమ్స్కి డైరెక్ట్గా వాళ్ళకే అందే విధంగా చేశాము. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కాకుండా ఎంఓయూలు, ఎందుకంటే మా మెంబర్స్కి కూడా ఏదైనా ఒక ప్రోత్సాహాలు బెనిఫిట్లు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎంతసేపటికి మనం సమాజానికే కాదు మన సభ్యులకు కూడా ఏదైనా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మొట్టమొదటిసారిగా ఏ సేవా సంస్థల్లో కూడా ఎంఓయూ అనేది కార్యక్రమం లేదు. ఈ రోజున భారీగా అనేక సంస్థలతోటి మనం ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం. అవన్నీ కూడా ప్రజలకి నేరుగా కన్జూమర్కి ఉపయోగపడేటువంటి ఎంఓయూలు చేసుకుంటూ ఉన్నాము. హాస్పిటల్స్ అయితే హోటల్స్, ట్రావెల్స్, సత్రాలు, రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు అయినటువంటి ప్రజలకు అందుబాటులో కావాల్సిన వస్తువులన్నిటి కూడా ఎంఓయూలు చేసుకుంటున్నాము. సో ఈరోజున అపోలో లాంటి ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళ యొక్క పైసా కూడా వేరే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వరు, అట్లాంటిది మన సంస్థకి 30% దాకా డిస్కౌంట్ ఇస్తారు. స్టార్ హెల్త్ కూడా భారీ స్థాయిలో దాదాపు 400 టైమ్స్ డిస్కౌంట్ తోటి, మిగతా చోట్ల అయితే 60,000 రూపాయలు వసూలు చేసేదానికి మాకు 11,000 రూపాయలకే డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు, 11,000 రూపాయలకే పాలసీ ఇస్తూ ఉన్నారు. ఇలా మా మెంబర్లకి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి డిజిటల్ రూపంలో, బుక్ రూపంలో కూడా అందరికీ అందుబాటు చేయడం జరుగుతుంది. మా మెయిన్ మోటో ఏంటంటే 100,000 మెంబర్లని వీలైనంత 2-3 నెలల లోపలనే 4 నెలల లోపలనే చేర్చాలని చెప్పేసి, ఎందుకంటే 100,000 చేరిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని కానీ కలుపుకుంటే ఒక మెంబర్కి 10 మందిని ఇసుకున్నట్లయితే 10,00,000 మంది అవుతారు. మేమంతా వ్యాపారస్తులం కాబట్టి మా రోజు కొన్ని 100 మంది మా దగ్గరకు వస్తూ పోతూ ఉంటారు. మా గుమ్మస్థాలు ఉంటారు, హమాలీస్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేయగలిగినటువంటిది కానీ, మంచి మార్గంలో నడపగలిగినటువంటిది కానీ, మంచి చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి కాబట్టి, సో ఒక మంచిని కానీ ఒక ఎవరికైనా ప్రాపగండా చేయాలంటే ఈ వ్యక్తి మంచివాడు, ఈ పార్టీ మంచిది అని చెప్పాలనుకున్నా, ఏ చేయాలనుకున్నా కానీ మా చేతిలో డైరెక్ట్గా ఒక మిగతా ఏ వర్గానికి ఏ కులానికి లేనటువంటి ఒక ఆయుధం ఉంది. అందుకని ఎక్కువ మందిని కానీ సభ్యులు కానీ చేర్చినట్లయితే కొన్ని 100,000 కోట్ల మంది ని మేము ఉత్తేజితులని చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అప్పుడు మేము ఈ రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉండదు. 200,000 మంది మా మెంబర్లుగా ఉన్నట్లయితే మా మెంబర్ల వలన ఇన్స్పైర్ కాగలిగినటువంటి సమాజంగా ఉన్నట్లయితే మేము ప్రభుత్వాన్ని ఏది డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం ముందుకొచ్చి మా డిమాండ్లను పరిష్కరించేదానికి అవకాశం ఉంటుంది. అందుకే మెంబర్షిప్ని మ్యాక్సిమం వీలంతగా ఎక్కువ మందిని తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక తాట మీద నడిపించడానికి, వాళ్ళతోటి అనేక సేవా కార్యక్రమాలు, ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళలో ఒక ఇదంతా మన సంస్థ, ఇది మనది అనే ఒక ఇన్స్పిరేషన్ రావడానికి, వాళ్ళందరికీ ఒక భావన రావడానికి కండక్ట్ చేస్తున్నాము. తర్వాత మా సమస్యల మీద ఇంకా ఎక్కువ చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వము అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంది. ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు, ముసలి వాళ్ళకి, వికలాంగులకి, పెళ్లి కాని వాళ్ళకి ఇలా అనేక సంక్షేమాలు ఇస్తున్నారు. కానీ 60 వయసులు అంటే ఒక రేషన్ కార్డు కూడా అవకాశం లేకుండా పోతూ ఉంది. వాళ్ళు పసాలు తిరిగినా కానీ ప్రభుత్వము
వయసులు అంటే ఒక చిన్న చూపు, వీళ్ళు డబ్బుండేవాళ్ళు అని చెప్పేసి ఒక తెలియనటువంటి ఒక భావంతో డబ్బిస్తారు, లంచాలు ఇస్తారు, వీళ్ళకి ఒక రాజకీయ పలుకుబడలేదు అనేటువంటి ఒక చులకన భావంతో మమ్మల్ని చూడడం జరుగుతుంది. ఇవన్నీ పోవాలంటే మనం ఒక సంఘటిత శక్తిగా ఎదగాలని చెప్పేసి ఆ విధంగా సంస్థను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఒక పెద్ద ప్రణాళికలతోటి ముందుకెళ్తా ఉన్నాము. ఈ యొక్క యజ్ఞంలో అనేక మంది ఎందుకంటే ఒక్కొరు ఒక్కో బాధ్యత తీసుకోవాలి, అందరూ ఒకటే చేయలేరు. కొంతమంది మెంబర్స్ని పెంచుకుంటూ పోవాలి, కొంతమంది కార్యక్రమాలని ఈవెంట్స్ని పెంచుకుంటూ పోవాలి, కొంతమంది వాళ్ళ ధార్మిక శక్తితోటి మనకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఉండాలి. ఎందరూ ఈ నాలుగు వర్గాలు కానీ కలుసుకున్నట్లయితే ఈ సంస్థ ఇప్పటికే అన్ని విషయాల్లో ముందంజి ఉంది. నిన్ననే తెలంగాణ గవర్నమెంటు ఒక 5 ఎకరాల వయసులకు ఇస్తామని చెప్పింది. ఈరోజునే మంత్రి గారు, తర్వాత మన దామోదర్ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ గారు, తర్వాత టీటీడీ బోర్డు మెంబరు మిగ్గాల గణేష్ గారు, వీళ్ళందరి సహకారంతో వచ్చింది. వారు ఈ రోజున వాగ్దానం చేశారు. వయసు సంఘాలు ఎన్నున్నాయో ప్రముఖ సంఘాలు పక్కాగా, అంటే క్వాలిఫైడ్ అయినటువంటి సంస్థలు ఏమున్నాయో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితోటి అందరికీ ఆ స్థలాన్ని ఎవరెవరి అవసరాలకు ఎంతెంత ఉందో ఆ స్థలాన్ని అట్లా కేటాయించి అక్కడ మంచి సేవా కార్యక్రమాలు చేసే దానికి ఊతం ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇలా మా సంస్థ ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తూ ఉంది. అందులో విభాగంలోనే ఈరోజున తెలంగాణ రాష్ట్ర విభాగము చక్కిలం రమణయ్య గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో కనీసం 2,500 మంది ఇక్కడ జనాలు వచ్చారు. ఎందుకంటే ఇంకా 1,000 మంది వస్తామన్నా కానీ వస్తువులు లేకపోవడంతో, తర్వాత అందరికీ సరైన న్యాయం చేయలేమనే ఉద్దేశంతో వీళ్ళు అందరితో రిస్ట్రిక్ట్ చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకు ఒక వ్యామ్ అంటే ఏంది, ఆ వ్యామ్ వలన ఉపయోగాలు ఏంటి అన్నీ తెలియజేయడం జరిగింది. చాలామంది వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా చేరారు. కొంతమంది అప్లికేషన్స్ తీసుకొని వెళ్తున్నారు. ఈ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలన్నింటించి కూడా ప్రతినిధులు వచ్చారు. త్వరలో నేషనల్ వైడ్గా నాయకులందరితో మద్రాసులో మహిళా విభాగం ఒక మీటింగ్ జరుగుతుంది. అలానే 1 నెల రోజుల లోపలనే జెంట్స్ విభాగం మీటింగ్ కూడా జరుగుతుంది. దీంతో నెక్స్ట్ ఇయర్ రావాల్సినటువంటి కార్యాచరణలన్నీ కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. మా నెక్స్ట్ ఎయిమ్ ఏంటంటే కాశ్మీర్లోనూ అయోధ్యలో కూడా ఒక దాతల సహకారంతో అక్కడ వ్యామ్ వసతి గృహాన్ని అన్ని వసతులతో కంఫర్టబుల్గా కట్టాలని ఉన్నాము. కాశ్మీర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అన్ని లెటర్లు పెట్టాము మాకు ల్యాండ్ అలాట్ చేయమని చెప్పేసి. వాళ్ళు ఇంకా అక్కడ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ అయినాక వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు, మేము పోయి అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయోధ్యలో కూడా మేము అప్లై చేస్తాము, గవర్నమెంట్ ఇస్తే సరే, లేకపోతే టెంపుల్ దగ్గరలో ఏదైనా అందుబాటులో స్థలం కానీ ఉన్నట్టయితే అక్కడ కూడా మేము స్థలాన్ని తీసుకొని అక్కడ కూడా మేము సత్రాన్ని కట్టి అందరికీ ఏదైనా ఉపయోగకరమైనటువంటి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ విధంగా ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఎక్కడ ఏ చేసినా కానీ వయసులందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత ఏ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నవంబర్ 1న సహజంగా జరుపుతారు. మరలా ఒక్కో పార్టీ వచ్చేసి ఒక్కో రోజు మార్చడం అనేది తగిన విషయం కాదు, అది సంస్కారం కూడా కాదు. ఆయన్ని పొట్టి శ్రీరాముల్ని అవమానించినట్టు అవుతుంది. మన రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది నవంబర్న ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆ రోజున అప్పుడే కానీ చేయకుండా ఉంటే ఈ రాష్ట్రాలు దేశవ్యాప్తంగా భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఉండేవి కాదు. కాబట్టి అది అందరూ గమనించుకోవాలి. ఇక్కడ మన దేశంలో సంస్కృతి ఒక పార్టీ మారిపోతే ఆ పేర్లన్నీ మారిపోతున్నాయి, ఆ సంస్థల పేర్లు మారిపోతున్నాయి, ఆఖరికి అసెంబ్లీ పేర్లు, రైల్వే స్టేషన్ పేర్లు, విమానాశ్రయాల పేర్లు కూడా మార్చేసుకుంటూ పోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ దేశానికి సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు పేర్లని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీ మారినప్పుడల్లా వాళ్ళని భూస్థాపితం చేయడం మంచిది కాదు. కాబట్టి పొట్టి శ్రీరాములు అనేవాడు ఒక కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన గాంధీ మహాత్ముడి కన్నా ముందుగానే ఆయన వీళ్ళ కోసం పోరాడి మన హరిజనుల కోసం, గిరిజనుల కోసము, దేవాలయ ప్రవేశం కోసం పోరాడి అనేక సార్లు జైలుకి వెళ్ళినటువంటి ప్రప్రథమ వ్యక్తి ఆయన. ఆ తర్వాత గాంధీ మహాత్ముడు వెలుగులోకి రావడము, ఆయనతో కలిసి ఈయన ఉద్యమాలు చేయడం అనేది చేశాడు. అనేక సార్లు నిరాహార దీక్షలు చేశాడు. చివరికి నిరాహార దీక్షలోనే తను చాలించాడు.
నిస్వార్థంగా ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నా కానీ ఆయన ఉభయ రాష్ట్రాలు కలిపి తమిళనాడు ఆంధ్ర కలిపి ముఖ్యమంత్రి ఇస్తా అన్న కానీ ఆయన ప్రజల కోసము త్యాగం చేశాడు. నిస్వార్థ జీవి, ఓన్లీ గోచితో ఉన్నటువంటి ఒక నిరుపేద, అటువంటి ఆయన్ని స్మరించుకోవడానికి కూడా మన రాష్ట్రంలో చాలా దురదృష్టమైన రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అన్ని చోట్ల కానీ రాను రాను మరుగైపోతున్నారు. చాలా చోట్ల విగ్రహాలని, గాంధీ మహాత్మ విగ్రహాలని, ఈ విగ్రహాలని పగలగొడతా ఉన్నారు. అదే వేరే వర్గానికి సంబంధించిన ఈ విగ్రహాన్ని జస్ట్ టచ్ చేసిన భారీ ఎత్తున పోలీసులు, భారీ ఎత్తున సెక్యూరిటీ, అందరు రాజకీయ నాయకులు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు. ఇక్కడ పగలగొట్టినా కానీ దిక్కు లేదు. ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రభుత్వం కానీ స్పందించడం కానీ దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అనేది జరగడం లేదు. దురదృష్టమైనటువంటి విషయము. అన్ని విషయాల్లో వయసుల్ని చిన్న చూపు చూస్తున్నారు. అందుకే మేము సంఘటితం కావాలి. ఈ వయసులు సమాజానికి అనేక సేవలు చేస్తున్నారు. ప్రభుత్వాలు నిలబడాలన్నా ఓటైనా నోటైనా మావల్ని ప్రభుత్వాలు ఉన్నాయి అనేది తెలియాలని చెప్పడం కోసం కానీ నిస్వార్థంగా మేము పోయి ఓట్లు ఇస్తున్నాము. సైలెంట్ ఓటర్స్మే. ఈ దేశంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మాత్రమే సైలెంట్ ఓటర్సు. కాబట్టి మేము సైలెంట్ ఓటర్సం కాబట్టి ప్రభుత్వాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఉంది. గతంలో అనేక సార్లు ఎంట్రీ ట్యాక్స్, టర్నోవర్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ పెట్టినప్పుడు కూడా ప్రభుత్వాలను అంతా మార్చినటువంటి శక్తి ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళము. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించాలి. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, అనవసరమైనటువంటి ఏమి కోరడం లేదు, నిరుపేద మా సొంతంగా ఏం కోవడం లేదు. నిరుపేదలు కూడా, వాళ్ళకు కూడా రక్త మాంసాలే ఉంటాయి. కాబట్టి వాళ్ళు వయసుల్లో అగ్రవర్ణాల్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు పాపం చేసినట్టు కాదు, దురదృష్టవంతులు కాదు. మిగతా ప్రజలకు ఏమి హెల్ప్ చేస్తున్నారో అది వీళ్ళకు కూడా చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతాము. సార్, తెలంగాణ రాష్ట్రం వామ్ సంస్థ ఏ కార్యక్రమం తీసుకున్నా చాలా సునాయాసంగా విజయవంతం చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా విజయవంతం చేస్తుంది. దీనికి కారణం ఏంటి? మీరు తీసుకున్న చర్యలు ఏంటి? దీనికి తీసుకున్న ముఖ్యంగా మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా ఒక పట్టుదలతో కార్యక్రమం చేసినప్పుడు అందరితో కలిసి ముందుకు తీసుకువెళ్ళే సత్తా ఉన్న వ్యక్తే ఈ యొక్క సంస్థకు అధ్యక్షుడిగా నేను ఉన్నాను. కాబట్టి లోకం అందరిలో ఒక అందరినీ కలుపుకొని తీసుకువెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో వాయిస్ మెసేజ్ల ద్వారా, తర్వాత ఎస్ఎంఎస్ల ద్వారా, తర్వాత వాట్సాప్ల ద్వారా చేయడం మూలాన ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగాము. అట్లాగే వామ్ తెలంగాణ ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో 2.5 సంవత్సరాల పాప ఇది తెలంగాణలో. దీన్ని నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు 10,000 మంది సభ్యత్వంతో మేము ముందు తీసుకెళ్లాలని నేను చూస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ దాదాపు 3,000 మంది వచ్చారు, మీరు చూసే ఉన్నారు. ఈ 3,000 మందిని కూడా మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే, గెట్ టుగెదర్లో ఆర్యవైశ్యులు ఈ విధంగా సంఘటితం కావాలనే ఒక గొప్ప ఆలోచనని సమాజానికి తెలియపరుస్తూ, మేమున్నాము, సమాజంలో మమ్మల్ని గుర్తించండి అనే ఒక వాయిస్ను ప్రభుత్వాలకు కానీ, నేతలకు కానీ, మన సంస్థలకు కానీ తెలియజేయడమే ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, కార్తీక వనభోజనము అంటేనే అన్ని రకాల మనసులు ఉన్న వ్యక్తులందరూ కలయిక అని చెప్పేసి తెలుపుకోవడానికే ఈ కార్యక్రమాన్ని చేశాం. ఇది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. దీనికి మా గ్లోబల్ అధ్యక్షులు గారు, తర్వాత బండారు సుబ్బారావు గారు, ఇట్లాంటి ఎందరో దాతలు మనకి సహకారంతో ఈ కార్యక్రమం చేసుకోగలిగాం. ధన్యవాదాలు. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? గ్లోబల్గా మీరు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ తోడ్పాటు ఏంటి? మీ సలహాలు అందరికి నమస్కారం. ఈరోజున ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి చక్రం రమణయ్య గారు, తర్వాత వాళ్ళ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా చాలా మంచి ముఖ్య కారణం. అలాగే మా గ్లోబల్ అధ్యక్షులు రామకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఇంకా నా సలహాలు అంటే, జనరల్గా ఏదైనా మంచి సలహాలు చేయాల్సి వస్తుంది, మళ్ళీ అలాంటి సలహాలతోటి నేను ముందుకు నడుస్తుంటానని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నేను ఒక చేసిన చిన్న సహాయం అది. దానికి అని గొప్పగా చెప్పారు, అంతనే ఏం తెలియదు. నేను చేసిన సహాయం ఆ భగవన్ దయ వల్ల అందరూ 6 రాయగాలతో అస్థాయిస్తారాలతో సగ శాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు. నా పేరు నరసింహారావు, వ్యామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అధ్యక్షుడిని నేను. మా గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ గారి సలహా మేరకు ఆయన ఆధ్వర్యంలో మన తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు
చెక్కిలం రమణయ్య గారు గట్టిగా నాకు తెలిసి ఒక మూడు నాలుగు నెలలు అయింది అనుకుంటా అధ్యక్షుడిగా ఎన్నికై. ఈ నాలుగు నెలల్లోనే పుట్టిన బిడ్డ ఎంత ఎదుగుతాడో ఆ విధంగా చెక్కిలం రమణయ్య గారు మంచి యాక్టివిటీ చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టాడనమాట. దీనికి మన సుబ్బారావు గారు లాంటి వాళ్ళు కొంతమంది సహాయం చేసినారు, వారి అండతోటి ఈయన చేశాడు. ఈ మన కార్తీక వనభోజనాలు అంటే మన శ్రీనివాసాదేవ గారు కూడా ఈరోజు మినిస్టర్ గారు చెప్పారు, వైశ్యాస్ అంటే వాసవి బిడ్డలు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా దాన ధర్మాలు సత్రాలు కట్టడము గుళ్ళకు చైర్మన్లుగా తర్వాత వాళ్ళు ఈ విధంగా సేవ చేసుకుంటూ పోతూ ఉంటారు. మరి శ్రీనివాసాదేవ గారు ఒక విషయం చెప్పారు, సనత్నగర్లో చాలా దేవాలయాలు ఉన్నాయి, దీనికి వయసుల్నే చైర్మన్లుగా వయసుల్నే డైరెక్టర్స్గా ఎక్కువ మందిని కూడా మేము పెట్టాము. మాకు వయసులు అంటే అంత అభిమానము, వయసులు ఎవరి డబ్బు కూడా ఆశించారు అనే విధంగా శ్రీనివాసాదేవ గారు కూడా చెప్పారు. తర్వాత 5 ఎకరాలు కేసీఆర్ గారు మీరు వయసులు అంటే ఒక అభిమానంతో 5 ఎకరాలు కూడా స్థలం కూడా కేటాయించారని చెప్పారు. కార్పొరేషన్ కూడా చేసేదానికి ట్రై చేస్తామని కొల్లేటి దామోదరరావు గారు మన పోలీస్ అకాడమీ చైర్మన్ గారు కూడా తెలియజేశారు. తర్వాత వచ్చేసి ఈ మా రామకృష్ణ గారు చెప్పినట్టు మేము సేవా కార్యక్రమాలే కాదు గవర్నమెంట్తో పోరాడే విషయాలలో అన్నింటిలో కూడా మేము ముందుంటాము. కార్పొరేషన్ కావాలని మేము కర్ణాటక ఆంధ్ర తమిళనాడు ఇవన్నీ తెచ్చుకున్నాము, తెలంగాణ కూడా మహారాష్ట్ర కూడా తెచ్చుకునేదానికి మేము పోరాడతాము. తర్వాత వచ్చేసి అందరి బిడ్డల మాదిరి మా బిడ్డలు కూడా ఎక్కడెక్కడో చదువుతున్నారు. తర్వాత మాకు వచ్చి మా వయసులు చాలామంది బీదోళ్ళు ఇడ్లీ దోశ తర్వాత చిన్న చిన్న చిల్లర కొట్లు తర్వాత బడ్డీ కొట్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళ యొక్క వేరే వాళ్ళ యొక్క దాని గురించి పట్టించుకోకుండా వాళ్ళ బిడ్డలు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ బిడ్డల్ని ఎంతో చదువులు చదివించుకుంటూ వాళ్ళు కొంతమంది అమెరికాకు కూడా పోయి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే వాళ్ళ యావత్ ఆస్తి అంటే అదే అనమాట. అలాంటి వ్యక్తులు మేము ఉంటే మాకు ఎటువంటి సహాయం లేదు ప్రభుత్వం ద్వారా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు కూడా ఈ రిజర్వేషన్లలో తర్వాత ఇంకొక ఈ సహాయం చేసే దాంట్లో మాకు కొద్దిగా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.